స్టూల్ సంఖ్య అలాగే లూజ్నెస్ పెరగడం కనీసం మూడు నీటి లాంటి స్టూల్స్ లేదా బాగా అయితే అనుమానించాలి ఒకటి పాస్ చేస్తే డైట్ మార్పుగా గుర్తించాలి కారణాలేంటి రోటా వైరస్ బ్యాక్టీరియా ఉదాహరణకు సాల్మనెల్లా రకం ఇది అరుదు దీనితో స్టూల్లో రక్తపు ఛాయలు కనిపిస్తాయి యాంటీబయాటిక్స్ రియాక్షన్ మళ్ళీ మళ్ళీ వచ్చే డయేరియాకి కారణం ఏంటి ఆవు పాల ఎలర్జీ రెండు నెలల బేబీల నుంచి కావచ్చు ఆవు పాలు లేదా ఆవు పాలను చేసుకుని తయారయ్యే ఫార్ములాను అవాయిడ్ చేయాలి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు అంటే పాలలో ఉండే లాక్టోజ్ అనే షుగర్ వలన అయ్యే డయేరియా చాలా మంది ఈ లాక్టోస్ ని అరిగించుకోలేరు ఫలితంగా మోషన్స్ అవుతూ ఉంటాయి ఇది నాలుగు నుంచి ఐదు నెలల మధ్య బేబీస్ లో చూడొచ్చు ఇది జన్యుపరంగా వచ్చే అవకాశం ఎక్కువ తల్లిపాలు అలాగే ఫార్ములా రెండింటిలో ఉంటుంది అయితే డాక్టర్ సూచన మేరకు లాక్టోస్ ఫ్రీ ఫార్ములా లేదా కొన్ని మందులు సమస్య తీవ్రత బట్టి వాడుకోవచ్చు అత్యధిక శాతం మంది బేబీస్ ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారు లాక్టోస్ ఇంటాలరెన్స్ కొన్ని రకాలుంటుంది కారణం ఏంటి అనేది వైద్య పరీక్ష ద్వారా మాత్రమే తెలుస్తుంది వెయిట్ గెయిన్ కాకపోవడం నాపీ నీటిలా లేదా ఆకుపచ్చ రంగులో నొరగగా ఉండే స్టూల్ గ్యాస్ ఎక్కువ పాస్ చేయటం ఇవన్నీ లాక్టోస్ ఇంటాలరెన్స్ కి సూచనలు ఫీడిచ్చిన ముప్పై నిమిషాల నుంచి రెండు గంటలలోపు గ్యాస్ అండ్ స్టూల్ సంబంధ సూచనలు కనిపించటం నీటి విరేచనాలైతే డయేరియా కింద అనుమానించాలి ఇప్పుడు చెప్పబోయే విరేచనాల సంఖ్య రోజుకు అని గమనించాలి సమస్య తీవ్రత బట్టి వైద్య సహాయం తప్పనిసరి మైల్డ్ మూడు నుంచి ఐదు నీటి విరేచనాలు మోడరేట్ ఆరు నుంచి తొమ్మిది విరేచనాలు సివియర్ పది అంతకంటే ఎక్కువ బ్రెస్ట్ ఫీడ్ బేబీలో డయేరియా తెలుసుకోవడం కొంచెం కష్టం గింజల మాదిరిగా జారుగా ఉండే స్టూల్ పసుపు ఆకుపచ్చ నార్మల్ డైజెషన్ కోసం లివర్లో ఉత్పత్తి అయ్యే బైల్ అనే ద్రవం ఆకుపచ్చ స్టూల్ కి కారణం వర్రీ కానవసరం లేదు ఈ రంగులో ఉండే స్టూల్ చుట్టూ బార్డర్ లాగా ఒక నీటి రింగ్ లాంటి ఆకారం ఉంటే అది కూడా నార్మలే మొదటి ఆరు నెలల వరకు కేవలం బ్రెస్ట్ ఫీడ్ మీద ఉండే బేబీస్ ఆరు నుంచి పన్నెండు సార్లు స్టూల్ పాస్ చేసినా పర్వాలేదు మొదటి రెండు నెలలు ప్రతి పీడ్ తర్వాత పాస్ చేసినా నార్మలే రెగ్యులర్గా పోయేదానికంటే ఎక్కువ అవుతూ ఉంటే నీటిలా అవుతూ ఉంటే బేబీ ఇబ్బంది పడుతూ ఉంటే అది డయేరియాగా అనుమానించాలి స్టూల్లో మ్యూకస్ లేదా బ్లడ్ ఉన్నా లేదా చాలా చెడు వాసన వస్తున్నా డయేరియాగా భావించాలి ఇలా మూడు స్టూల్స్ వరుసగా అయితే డయేరియా అనుకోవాలి డయేరియా ఉందని చెప్పే మరికొన్ని సూచనలు ఫీడ్ తీసుకోక సిక్గా ఉండడం ఫీవర్ ఉండడం ఫార్ములా బేబీస్లో డయేరియా ఎలా తెలుసుకోవాలి పుట్టిన మొదటి వారంలో ఒకటి నుంచి ఎనిమిది సార్లు స్టూల్ పాస్ చేస్తారు తర్వాత నెమ్మదిగా ఒకటి నుంచి నాలుగు సార్లు పాస్ చేస్తారు ఇలా రెండు నెలల వరకు అన్నమాట పసుపు రంగు లేదా స్టూల్ రంగు అలాగే టెక్స్చర్ అనేది చిక్కగా పీనట్ బటర్ లా ఉంటుంది రెగ్యులర్గా అయ్యే స్టూల్ నెంబర్ లేదా దాని లూజ్నెస్ లో తేడా వస్తే డయేరియా అనుకోవాలి ఇలా వరుసగా మూడు స్టూల్స్ అయితే డయేరియాగా భావించాలి స్టూల్లో మ్యూకస్ బ్లడ్ బ్యాడ్ స్మెల్ ఉంటే డయేరియా అనుకోవాలి జ్వరం ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడం అలాగే సిక్ గా ఉంటే డయేరియా కావచ్చు దాదాపు నలభై శాతం బేబీస్ మన దేశంలో రోటా వైరస్ కారణంగా వచ్చే డయేరియాతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు ఓరల్లీ అంటే నోటి ద్వారా చుక్కల మందు రూపంలో వైరస్ వ్యాక్సిన్ ఆర్బీవి ఒకటి రెండు మూడు వీటిని మూడు డోసెస్ కింద ఆరు పది పద్నాలుగు వారాల బేబీస్కి ఇస్తారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే డయేరియా నుంచి రక్షణ లభిస్తుంది మిస్ అయిన మొదటి డోస్ పన్నెండు వారాలకు వారాలకు తీసుకోవచ్చు ఇరవై నాలుగు వారాలలోపు మూడు డోసులు తీసుకోవాలి తర్వాత లాభం ఉండదు చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు లైక్